ఏంటి హ్యాపీ అవి? ఎవరైనా డబ్బులతో గోక్కుంటారా హ్యాపీ? ఏం చేస్తున్నావు నువ్వు? ఇటు ఇచ్చేయి. హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాపీ అయితే ఫ్రెషప్ అయిపోయింది. సో ఇంకా తన హెయిర్ అవన్నీ డ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి హ్యాపీది కర్లీ హెయిర్ అనమాట. చాలా ఒత్తుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, కానీ కనిపించదు పెద్దగా ఉన్నట్టు, అక్కడనే ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఇంకా తనేమో చెప్పాలనుకుంటుంది తన లాంగ్వేజ్లో, మీరైతే వినేసేయండి. హాయ్. కర్లీ హెయిర్ వెరీ ఫేర్. ఫేస్ ఎక్కడుంది? హాయ్ హాయ్. చూసారు కదా హ్యాపీ నా పైన పడుకొని కూడా కాలు మీద కాలు వేసుకుంటుంది అనమాట. పుష్పరాజ్ తగ్గేదే లేదన్నట్లు చేస్తుంది హ్యాపీ. సో ఇంకా హ్యాపీ అయితే పడుకుందనమాట. పడుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ దేవుడి కోసం అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ప్రసాదం కోసం అయితే నేను రవ్వ కేసరి చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక స్పూన్ ఘీ తీసుకున్నాను. ఘీ తీసుకున్న తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. ఏమీ వేయట్లేదు, నేను ఏమేసినా తినరు మా వాళ్ళు, అందుకనే నేను ఒక్క బాదం పప్పు మాత్రమే వేసిన అనమాట. సో అవి ఇంకా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోనే మళ్ళీ రవ్వ వేసానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఏ కప్ అయినా తీసుకోవచ్చు, ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు. ఎంత అయితే తీసుకుంటామో దానికి 3 times వాటర్ వేసుకున్నాను అనమాట. ఇంకా హ్యాపీ లేగుస్తే నాకు టైం సరిపోదు అని చెప్పేసి నేను పక్కన ఇంకో స్టవ్లో వాటర్ కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఏ కప్తోనైతే నేను రవ్వ తీసుకున్నాను, మళ్ళీ అదే కప్పుతోటి 1 to 1.5 షుగర్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 1.5 షుగర్ తీసుకుంటున్నాను, ఇంకొకటి 3 cups వాటర్ తీసుకుంటున్నాను అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలాచీలు వేసాను అనమాట. ఇలాచీలు వేసిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మన ఇష్టము. వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే కూడా మనం స్కిప్ చేసేయచ్చు. సో ఇంకా అది మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను మళ్ళీ కొంచెం ఘీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకు స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్మీగా ఎంత బాగుందో రవ్వ కేసరి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. నేను ఇది చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది, నాకు కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అంత మంచిగా వచ్చింది, ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసాను కదా, ఇంకా దేవుడి ఫోటోలు అయితే వాష్ చేసుకుందాము, వాష్ చేసుకొని బొట్లు పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా ఇటైతే వచ్చానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర ఎక్కువ ఫొటోస్ లేవు, ఉన్న ఫొటోస్నే నేను కడిగి బొట్లు అయితే పెడుతున్నానమాట. నేను చిన్నప్పటి నుంచి అయినా ఎక్కువ నమ్మింది అయితే శివుడినే అనమాట. నేను ఇంకా వేరే దేవుడిని ఎక్కువ నమ్మలేదు, నమ్ముతాను, కానీ నాకు ఫస్ట్ నుంచి అయినా ఒకే ఒక దేవుడు అనమాట శివయ్యనే. ఎందుకు అంటే మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మాల వేస్తారనమాట. సో ఇంకా ఎక్కువ శివాలయానికి వెళ్ళడం అలవాటు అయిపోయింది, శివుడిని నమ్మడం నాకు అలవాటు అయిపోయింది అనమాట. నేను శివుడిని తప్ప ఇంకొక దేవుడిని ఎక్కువ నమ్మను, అందరు దేవుళ్ళే, కానీ నేను ఎక్కువ బిలీవ్ చేసేది మాత్రం శివయ్యనే అనమాట. చిన్నప్పటి నుంచి అయినా నేను శివాలయాలకి ఎక్కువ వెళ్ళేదాన్ని. సో ఇంకా మా నాన్న మాల వేసేవారని చెప్పాను కదా, అక్కడ మాల వేసినప్పుడు ఇంకా అభిషేకాలు అవన్నీ చేస్తుంటారు కదా. అయితే ఇంకా మా నాన్నలాగానే వేరే స్వాములు కూడా ఉంటారు కదా, అక్కడనే చెట్టు ఉంటుంది అనమాట, బిల్వపత్రం చెట్టు. బిల్వపత్రం తీసుకొని రమ్మని మాకు చెప్పేవాళ్ళు అనమాట, మేము చిన్నపిల్లలం కదా. సో నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట, బిల్వపత్రమా, బిల్వపత్రం అంటే ఏంది అని. సో ఇది ఇట్లా లీఫ్ ఇట్లా దేవుడికి పెడతారు అని కొంచెం తెలుసుకున్నాను అనమాట. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయినా ఇది ఏదో యూనిక్గా ఉంది, నేమో నాకు ఒకవేళ పాప పుడితే నేను ఖచ్చితంగా బిల్వ అనే పెట్టుకుంటా అనేసి నేను అప్పుడు ఫిక్స్ అయిన అనమాట. సో నేను అనుకున్నట్టే నాకు పాప అయితే పుట్టింది, పాపకైతే బిల్వ అనే పెట్టుకున్నాను అనమాట. బిల్వ అంటే ఫుల్గా అనిపించట్లేదు అని చెప్పేసి బిల్వాంక్ష అని అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా పాప మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నా గురించి నేనేం కోరుకోవట్లేదు, ఎక్కువ హ్యాపీ కోసమే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా
సో ఇంకా ఇదే అండి నా స్టోరీ. మీకు ఎలా అనిపించింది నా పూజా విధానం చూస్తున్నారు కదా. నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకున్నాను. ఎవరు నన్ను జడ్జ్ చేయకండి. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు కన్వీనియంట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. సో నాకు ఎలా వచ్చో నేను చిన్నప్పటి నుంచి చూసింది కానీ చేసింది కానీ, సో నేను ఇలా అయితే చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హ్యాపీ చూడండి ఫ్రెండ్స్, ఎలా చేసిందో 50 రూపీస్ నోట్ని. అలా చేయకూడదు హ్యాపీ, డబ్బులు నావి, అట్లా చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుంది. ఇయ్యమంటే అసలు ఇస్తలేదు, ఇక చూడండి ఇట్లా నా చేసేది, అట్లానా చేసేది. అలా చేయకూడదు నానా, అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. హ్యాపీ ఎంత మంచి పాప అంట, చూడు ఇట్లా చేస్తారు ఎవరన్నా. అవి పైసనన్నా, పైసా అగ చూడు, అగ చూడండి ఎట్లా చేస్తుందో. అట్లా చెయ్యొద్దురా. ఏంటి హ్యాపీ అవి, ఏంటి హ్యాపీ, డబ్బులన్నా అవి, డబ్బులు అట్లా చెయ్యొద్దు హ్యాపీ, డబ్బులు అట్లా చేయకూడదు హ్యాపీ. నాకు ఇవ్వు అమ్మ, గుడ్ గర్ల్ అమ్మ, నువ్వు గుడ్ గర్ల్ అమ్మ, డబ్బుల్ని సరిచేద్దామా. ఇట్లా చేస్తారండి ఎవరన్నా చూడండి, తిని ఎట్లా చేస్తుందో. ఏది ఇచ్చినా పాడు చేయడానికే ఉంటుంది అన్నమాట హ్యాపీ. చూడండి మళ్ళీ ఇవ్వాలంట, మళ్ళీ అట్లా చేస్తుందంట, చూడండి. చెప్పు గాంధీ తాత, 50 చూడండి హ్యాపీ చదువుకుంటుంది. ఏంటి హ్యాపీ అవి, ఎవరైనా డబ్బులతో గోక్కుంటారా హ్యాపీ, ఏం చేస్తున్నావు నువ్వు, ఇటు ఇచ్చే డబ్బులు ఇటు. చూడండి 50 రూపీస్ నోట్ని ఎలా చేస్తుంది హ్యాపీ. ఇట్లా నేను అంది చేసేది, ఎంత నాటిలాగా తయారవుతుందంటే హ్యాపీ, అంత నాటిలాగా తయారవుతుంది. అస్సలు చెప్పిన మాట వినదు. చూసారు కదండి హ్యాపీ నాటి థింగ్స్ ఎలా ఉన్నాయో. సో ఇంక ఇక్కడ అల్లమెల్లిపాయ అంకులు వస్తే ఇంకా అల్లమెల్లిపాయ తీసుకుంటున్నాను అనమాట. పేస్ట్ అయిపోయింది, సో మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. మీకు ఎలా అనిపించింది, ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.